फाउंडर श्री गंपा नागेश्वर राव सार को ट्रेनर्स को मेंटर्स को स्पेशलिटेटर्स को अलागे ना तोटी सभ्युलकु ना नमस्कारालु ना पेरु कुमार स्वामी गुल्लिपल्ली नेनु ई रोजु नाकु बागा नच्चिन साइंटिस्ट एपीजे अब्दुल कलाम गारि गुरिंचि मात्लाडदलुचुकुन्नानु आयन चाला पेद कुटुंबंलो पुट्टि चाला काय कष्टं चेसि మంచి ఉన్నతమైనటువంటి విద్యలను పూర్తి చేసి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో రాకెట్ ఇంజనీర్ గా చేరారు. అలా కొన్నాళ్లు సేవలు అందించిన తర్వాత ఒక 6 నెలలు పాటు నాసాలో అమెరికాలో రాకెట్ లాంచింగ్ టెక్నిక్స్ పై శిక్షణ పొందే అవకాశం దక్కింది ఆయనకి. అక్కడ శిక్షణ పూర్తి చేసుకొని మన ఇండియాకి వచ్చారు. అప్పుడు ఇస్రో హెడ్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయి గారు అనుకున్నారు మన ఇండియా నుంచి రాకెట్ లాంచ్ చేయాలని గట్టిగా. అప్పుడు సతీష్ ధావన్ గారిని అలాగే అబ్దుల్ కలాం గారు ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయి గారు కలిసి రోహిణి సటిలైట్ ను పోలార్ లాంచింగ్ వెహికల్ పోలార్ సటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి 3 ద్వారా రాకెట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు దురదృష్టం సాత్తు 317 సెకండ్లకే అది కుప్పకూలి సముద్రంలో పడిపోయింది. అప్పుడు మీడియా అంతా కూడా అబ్దుల్ కలాం గారిని నానా మాటలు అనరాని మాటలు అని దుమ్మెత్తిపోశారు. అయినా అక్కడ అతను ఇప్పుడు నిస్సహాయ స్థితికి చేరుకోలేదు. మళ్ళీ అదే పట్టుదలతో 1980 జూలై 18వ తారీఖున దేక్షపరిణి మళ్ళీ ప్రయోగించడం జరిగింది. అది ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్ గా చేరి భారతదేశానికి రాకెట్ సైన్స్ లో ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగించింది అబ్దుల్ కలాం గారు. అలాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్ లాంటి ఎన్నో క్షిపణులను ప్రయోగించి ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. ఆయన యొక్క నిడాంబరతకు ఆయన యొక్క విజ్ఞానానికి భారత రాష్ట్రపతి పదవి అలంకరించారు. అక్కడ కూడా ఆయన ఎప్పుడు అతి నిడాంబరంగా బ్రతుకుతూ ఎప్పుడు ప్రజలతో మమేకమై పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నారు. అంతటి గొప్పటి వ్యక్తి ప్రజల మనస్సులో మన అందరి మనసులో చిరస్మరణీయుగా మిగిలిపోయారు. అంతటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అదృష్టం కలిగినందుకు నేను కూడా ధన్యుడనని తెలియపరచుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.